హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ చేస్తున్నానండి చిల్లీ చికెన్ రెసిపీ చేయటం చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లో కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు వందల యాభై గ్రాముల బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ఎగ్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకున్న ఎగ్గుని చికెన్లో వేసుకొని కలుపుకోవాలి పావుకప్పు కార్న్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట తరువాత మూత తీసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్లయితే చికెన్ పైన వేగి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కలబెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని విధంగా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలి ఇందులో మీడియం పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ ముక్కలను వేసి కలుపుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసి కలిపి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు అలానే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా ఉండేటువంటి రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే పిల్లలైతే ఈ రెసిపీని చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్